ఈరోజు రక్షాబంధాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని అక్కలకు, చెల్లెలకు, అమ్మలకు, మేనకోడలకి అందరికీ శుభాకాంక్షలు అంటూ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా దేశంలో మరే రాష్ట్రము ఇవ్వనంత ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఇస్తూ ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వంగా గర్వపడుతున్నామని చెప్పి అందరికీ శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తే, వాళ్ళ సోదరి వైఎస్ షర్మిల గారు, నా తోడబుట్టిన జగనన్నకు అండ్ నా ఆశయం కోసం, నా సిద్ధాంతం కోసం నాతో కలిసి నడుస్తున్న ప్రతి సోదరునికి కూడా వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి రాఖీ శుభాకాంక్షలు అని చెప్పి షర్మిల గారు విష చెప్పారు. అండ్ నారా లోకేష్ కూడా శుభాకాంక్షలు చెబుతూనే దీన్ని ఒక రాజకీయ శుభాకాంక్షలాగే, దీన్ని రాజకీయ విమర్శలతో కూడిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళలకు గౌరవం ఇవ్వట్లేదు, వాళ్ళు గౌరవం ఇవ్వట్లేదు కాబట్టే మహిళల మీద అకృత్యాలు జరుగుతున్నాయి అన్నారు ఆయన. ఇవ్వట్లేదు కాబట్టి అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి చెబుతూనే ఇంకా కొన్ని రాజకీయ విమర్శలు చేస్తూనే కొన్ని, అంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని దుశ్చర్యలకు బలైపోయినటువంటి సోదరి మనుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు మీ అన్నగా నేను తోడుంటాను, అలా న్యాయం చేసేంత వరకు నేను మీ కుటుంబాలను వదిలిపెట్టను అని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. అంటే ఏదో ఏదో అన్యాయం జరిగిన అమ్మాయిల కుటుంబాలకు అన్నగా తోడుంటాను, చివరి వరకు మీకు న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పి ఆయన ప్రతిజ్ఞ ఏదో చేశారు ఈరోజు రక్షాబంధాన్ని పురస్కరించుకొని. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు నాకు చాలా తీవ్ర బాధను కలిగించాయి అని, ప్రతి ఒక్కరూ కూడా మహిళను సోదరిగానే భావించాల్సి ఉంటుంది, మహిళలు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగినప్పుడే మంచిగా, అంటే మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి, సో అటువంటి పరిణామాలు లేకపోవడం బాధాకరం అని చెప్పి తాను కూడా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో జరిగిన వాటి మీద ఆయన బాధను వెలుపరుస్తూ అటువంటి జరగని రక్షాబంధన్ కావాలి, ఈ రక్షాబంధన్ అయినా కనుక అందరి సోదరి మనులకు రక్షణ ఇవ్వాలి అని చెప్పి ఆయన విషయస్ కూడా అలా చెప్పుకుంటూ మొత్తానికి ఇటు ప్రతిపక్షాలు అనుకుంటే, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాఖీతో కూడా రాజకీయం చేసే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నాయి. ఎనీహో రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్టు మైట్ బి వీళ్ళు కూడా దీన్ని కూడా మంత్రులకో లేకుంటే ప్రభుత్వానికో ముడిపెట్టి, అమ్మాయిలకు ముడిపెట్టి దాని నుంచి మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాయని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసేంత వరకు వచ్చారు. చూద్దాం, బేసిక్గా నిజాలు మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే మనుషుల ఆలోచనల్లో మార్పు రానంత వరకు, ఇదేదో రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాను లేకపోతే ఇంకేదో ప్రతిజ్ఞలు చేసినంత మాత్రాను, మనిషి ఆలోచన సంపేది కత్తి కాదు, తుపాకీ కాదు, మనిషి ఆలోచనే. సో ఒక అమ్మాయిని ఒక స్త్రీని మన ఆస్తి అనుకున్నంత వరకు ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని కానీ మన మాదిరి వాళ్ళకు రైట్స్ ఉంటాయి, హక్కులు ఉంటాయి, స్వేచ్ఛ ఉంటుంది, సమానత్వం ఉంటుంది, వాళ్ళేమీ ఎవరికి మరొకరికి ఆస్తి కాదు, వాళ్ళకైనా ఒక మనిషి అనే అంతవరకు సమాజం ఎదిగితే అప్పుడు ఆగిపోతాయి అబ్బా.